రాత్రి ఆర్జీవి డైరెక్టర్ వాడిని డైరెక్టర్ అనడం కూడా వేస్టే. వాడు ఒక చెటర్, ఒక దొంగ. వాడు ఒక నిన్న ఏదో నా మీద ఒక వీడియో రిలీజ్ చేశాడు. వాడి కోసం ఎక్కువగా మాట్లాడడం కూడా వేస్ట్. మూడే మూడు ముక్కలు వాడదాన్ని కౌంటర్ ఇస్తాను అంతే. నువ్వేదో చెప్పావు, ఇండివిజువల్గా వస్తే నేను ఎదుర్కోగలుగుతాను, నేను ఎదుర్కొంటాను, దేనికైనా రెడీ అన్నావు. నువ్వు మగాడు అయితే, నీకు దమ్ము ఉంటే నేను ఒక్కనే వస్తా. ఆ రోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చి నీ దగ్గరికి వస్తే, ఐదుగురు వస్తే పాపం జైల్లో వేయించి 100 మందిని తీసుకొచ్చి ఆర్జీవీ జిందాబాద్, ఆర్జీవీ జిందాబాద్ అని చెప్పించుకునే ఒక ఎందుకు పనికిరాని వాడు నువ్వు. వాళ్ళందరినీ పిలిపించుకో, నీ మంది నీ మార్బలాన్ని పిలిపించుకో. ఎక్కడో ప్లేస్ నేను చెప్పను, నువ్వే ప్లేస్ చెప్పు, నేను ఒక్కనే వస్తా కార్ డ్రైవ్ చేసుకొని. నా ఒంటి మీద టెస్ట్ చేసి చూడు, నీ దమ్ముంటే. నీ చెప్పారు కదా నీ ఫ్యాన్స్ ఆర్జీవి జిందాబాద్ అని, ఒక్కడైనా టెస్ట్ చేసి చూడు మనం. అప్పుడు వాట్సాప్ నీ కాల్ కింద దూరి వెళ్ళిపోతా. ఇది నీకు మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, సవాల్ ఇస్తున్నా. 3 రోజుల లోపల నీ టైము ప్లేసు చెప్పు. ఒకటి, నువ్వేదో మా అడ్వకేట్స్ లీగల్గా చూసుకున్నా. మై అడ్వకేట్ అండ్ శ్యామ్ అగర్వాల్, ఓన్లీ 1 అడ్వకేట్, ఆయన ఒక్కడే చూసుకుంటాడు యాజ్ పర్ లా. అంతే, శ్యామ్ అగర్వాల్ గారే చూసుకుంటారు. మీరు అడ్వకేట్స్ అన్నారు అంటే మొత్తం టోటల్గా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్స్ అంతా చూసుకుంటారా, మళ్ళీ ఏం చూసుకుంటారు నాకైతే తెలియదు, కానీ మా అడ్వకేట్ శ్యామ్ అగర్వాల్ చూసుకుంటారు. యాజ్ పర్ లా, యాజ్ లీగల్, ఏది ఉన్నా కూడా కోర్టులో నువ్వు చెప్పిన దానికి మా శ్యామ్ అగర్వాల్ గారు చూసుకుంటారు. మా పిల్లలు సినిమాకి ఏదో నేను నువ్వేదో రమ్మని పిలిచానని, నువ్వు వచ్చే ప్రమోషన్ చేయలేదని, నీ మీద అసత్య ప్రచారం చేస్తున్నానని నువ్వు చెప్పావు. నిన్ను మా పిల్లలు ఎప్పుడో రిజెక్ట్ చేశారు. నీ సినిమాకు నువ్వు ప్రమోషన్ చేసుకుంటే నోషాలు పడుతున్నాయి నాన్న. ఆయన్ని పిలిచావంటే మా ఉన్న పరువులు పోతాయి, దయచేసి పిలవద్దు అని రిజెక్ట్ చేశారు. నిన్ను పిలాలనుకోలే ఎవరు, నిన్ను కాదు కదా, నేను ఎవరిని పిల్లలే. నా పిల్లల సినిమాలు, నీ సినిమా నోషో పడితే నా పిల్లల సినిమాలు నీ మీద బెటర్ థింగ్ ఆడే, నీ మీద బెటర్ ఆడే. నువ్వు దిశ ఎన్కౌంటర్ చేసావు, ఆల్ షోలు ఎన్కౌంటర్ అయిపోయి నో షోస్ పడ్డాయి. నా సినిమాకి నీకు చెక్కులు కావాలో చూపిస్తా, లేకపోతే షో టైమింగ్స్ కావాలో చూపిస్తా. మినిమం షేర్లైనా వచ్చాయి నా సినిమాలకి, సైకో వర్మకి, డిఎస్జేకి, నా పిల్లల సినిమాలన్నింటికి హ్యాపీగా ప్రేక్షకులు కొత్త వాళ్ళని ఎంతో కొంత ఆదరించారు. ఇది సిగ్గుతో నువ్వు తలదించుకో ఫస్ట్. రెండోది కమిషన్ అంటావు. నేను నీతో వ్యాపారం చేశా, నా డబ్బు నా హక్కు అంతే తప్ప నువ్వు ఎగ్గొట్టడానికి నువ్వు నా చుట్టం కాదు, నువ్వు నా బంధువు కాదు కదా. నువ్వు డబ్బులు ఇస్తానని మోసం చేస్తూ నాలాగ ఎంతోమందిని మోసం చేస్తూ వచ్చావు. ముందు డబ్బులు కట్టు అందరికీ, అంతే. నా డబ్బు కోసం నేను మాట్లాడలే. లా ఏం చెప్తుందో, చట్టం ఏం చెప్తుందో ఆ ప్రకారం నేను నడుచుకుంటా.